హాయ్ సినీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీ కలయిక. మహేష్ బాబు గారి కెరియర్ లో చాలా సినిమాలే వచ్చాయి. ఆ మూవీస్ లో ఈ రోజు మనం టాప్ 3 మూవీస్ కోసం డిస్కస్ చేసుకుందాం. మహేష్ బాబు గారు చాలా మూవీస్ లో, ఈ మూవీస్ కోసం నేను పర్టికులర్ గా ఎందుకు చెప్దాం అనుకుంటున్నానంటే, తన కెరియర్ లో మొట్టమొదటి సినిమా రాజ్ కుమారుడు దగ్గర నుంచి మొన్నొచ్చిన గుంటూరు మూవీ దాకా ఈ 3 సినిమాలలో చూపించినట్టు మహేష్ బాబు గారికి ఇంకే సినిమాలో చూపించలేదు. అదేంటి, మహేష్ బాబు గారి కెరియర్ లో ఈ 3 మూవీసే కాకుండా ఇంకా చాలా బ్లాక్ బాస్టర్లు ఉన్నాయి కదా అనుకుంటున్నారా? ఉన్నాయి నిజమే, కానీ వాటికి ఈ 3 మూవీస్ కి తేడాలేంటో ఈ వీడియోలో చూద్దాం మనం. అయితే ఈ వీడియోని చూసే ముందు నాదొక చిన్న విన్నపం. మీరు కానీ మన ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అయితే ఈ మూవీస్ లో మనం ఫస్ట్ గా గమనించాల్సింది ఓపెనింగ్ సీన్స్. ఈ సీన్ చూసారు కదా, ఈ సీన్ లో మనకేం తెలుస్తుందంటే ఆ ఊర్లో 2 బ్యాచ్లు ఉన్నాయి, ఆ బ్యాచ్లకి ఒకదానికి ఒకటి అంటే పడదని మనకి ఈ సీన్ ద్వారా తెలిసింది. సో ఇంకో నెక్స్ట్ వీడియో చూడండి. సో చూసారు కదా, ఏ ఊర్లోనైనా 2 బ్యాచ్లు ఉంటాయి, 2 బ్యాచ్లు అల్లర్లు చేసినా గానీ ఒక బ్యాచ్ కామ్ గా ఉంటుంది, ఒక బ్యాచ్ అమ్మాయిలు నేర్పిస్తుంటది. ఆ బ్యాచ్ వాళ్ళు అమ్మాయిలు నేర్పించినందుకు ఈ బ్యాచ్ వాళ్ళు ఏం చేస్తారో చూడండి. సో చూసారు కదా, ఓపెనింగ్ షాట్ అనేది మీకు నేను ఎందుకు చూపించానంటే ఈ సినిమా స్టోరీ అంతా ఈ ఓపెనింగ్ షాట్ మీద నడుస్తుంది. అది ఎలా అనేది నేను మీకు వివరంగా చెప్తాను, చూడండి. ఈ సీన్ లో ఒక అమ్మాయి నేర్పిస్తుంటాడు, అజయ్ అజయ్ గ్రూప్ వెళ్ళి వాడిని పట్టుకుని అమ్మాయితో కొట్టిస్తారు. అయితే అలా కొట్టించడం వల్ల ఆ 2 గ్రూపులకి గొడవ జరుగుతుంది. అయితే ఇదే సీన్ ని గుణశేఖర్ గారు మళ్ళీ రిపీట్ చేశారు, అది ఎక్కడంటే మెయిన్ గా భూమిక అని హెల్ప్ చేసినప్పుడు. అయితే ఆ సీన్ కూడా ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఈ యొక్క సీన్ థియేటర్లో ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు, ఎందుకంటే ఆల్రెడీ మనందరం దీన్ని ఎక్స్పీరియన్స్ చేసాం. మీరైనా చెప్పండి, మహేష్ బాబు గారి కెరియర్లో మళ్ళీ ఇలాంటి సీన్ ఇంకోటి పడతాదా? డైలాగ్ లేదు, ఒక మాట లేదు, మహేష్ బాబు ప్రకాష్ రాజ్ని ఎవడరా నువ్వు అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోతున్నావు అనే డైలాగ్ కూడా ఏమి లేకుండా ఒకటే కుద్దు. బొబ్బుల్ రెడ్డి మీద ఒక దెబ్బ పడగానే చుట్టుపక్కల ప్రజలందరూ షాకింగ్ లో నిల్చుంటారు. అక్కడ ఇద్దరు మాట్లాడుకుంటారు, పట్టపక్కలు బొబ్బుల్ రెడ్డి మీద చేయి వేశాడు, ఎవడరా ఇడు అనగానే పక్కనున్నాడు ఖచ్చితంగా కర్నూలుడు అయితే మాత్రం కాదు అని మాట్లాడుకుంటారు. అప్పుడు దాకా సైలెన్స్ గా ఉన్న ఆ సీన్ కాస్త మణి శర్మ గారి బీజియం తో హైప్ లోకి వెళ్తుంది. ఆడియన్స్ అందరు ఫిదా అయిపోతారు ఈ సీన్ కి. ఇంత మంచి సీన్ ని మనం మిస్ అవ్వకూడదు, అందుకని ఒకసారి వీడియో వేస్తాను, చూడండి. పట్టపక్కల నడి రోడ్డు మీద అదే కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర ఓబులెడ్డి మీద చేయి చేసుకున్నాడు, ఎవడా అతను? ఖచ్చితంగా కర్నూలు మాత్రం అయ్యి ఉండాడు. సో చూసారు కదా, ఇక్కడ నుంచి ఒక్కడు మూవీ స్టోరీ అంతా మారిపోతుంది. ఓపెనింగ్ షాట్ లో అమ్మాయి పువ్వు తీసుకున్నాడని అమ్మాయితో కొట్టిస్తారు. సో ఇక్కడ కూడా ఒక అమ్మాయి నేర్పిస్తున్నాడని ప్రకాష్ రాజ్ని మహేష్ బాబు కొడతాడు. అంతమంది ఉన్నా ఇక్కడ మహేష్ హెల్ప్ చేయడం గల కారణం ఓపెనింగ్ షాట్ లో మనకి గుణశేఖర్ గారు క్లియర్ గా చూపించారు. ఇలా ఓపెనింగ్ సీన్ లోనే ఒక్కడు మూవీ స్టోరీ అంతా ఉంది. ఇప్పుడు నెంబర్ 2 అతడు మూవీ కోసం మాట్లాడుకుందాం. ఈ మూవీ త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారిది, డైరెక్షన్ లో వచ్చిన 2 సినిమా. నాకు తెలిసి త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు ఈ సినిమాలో వాడినట్టు కెమెరా మూవ్మెంట్ టెక్నిక్స్ ని ఇంకే మూవీస్ లో వాడుండ్రు, అందుకనేమో ఈ సినిమా వచ్చి 19 ఇయర్స్ దగ్గర అవుతున్నా కూడా చూడడానికి చాలా ఫ్రెష్ గా ఉంటుంది. ఈ మూవీ చాలా మంది ఫేవరెట్ అయినా ఈ మూవీలో ఉన్న త్రివిక్రంగా లాజిక్స్ కోసం ఇంకా కొంతమందికి అర్థం కాలేదు, అందుకని ఇప్పుడు నేను ఈ మూవీ ఓపెనింగ్ సీన్ తో పాటు లాజిక్స్ అండ్ మ్యాజిక్స్ కోసం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఓపెనింగ్ సీన్ నుంచి మొదలు పెడదాం. నందు, నిన్నే సూర్యుని వేసేసాడు. ఏ సూరి? వంకా సూరి. ఈ ఫేస్ ని మీరు బాగా గుర్తించుకోండి, ఈ ఫేస్ కోసం మనం తర్వాత మాట్లాడుకుందాం. విజయవాడ పడమట్లో పెద్ద గుండా, వాడి పేరు చెప్తే పచ్చి మంచిలు కుడతాగారు. ఈ సీన్ చూసారు కదా, ఈ సీన్ తో ఒక గ్యాంగ్ లో జాయిన్ అయినట్టు మనకు తెలుస్తుంది. ఈ గ్యాంగ్ అందరు కలిసి ఒక బ్యాంక్ రాబరీ చేయడం కూడా వెళ్తారు. ఈ సీన్ చూసారు కదా, ఆ గ్యాంగ్ లో ఒకడుగా ఉంటూ డబ్బు కోసం అని పోలీసు వాళ్ళకి అబ్జర్వ్ చేస్తాడు. అయితే తర్వాత ఇంకో సీన్ వేస్తాను, ఫుల్ క్లారిటీగా మీకు అర్థమవుతుంది. చూశారు కదా, చాలామంది ఈ మూవీ చూసినప్పుడు ఇతన్ని హీరో ఎందుకు చంపాడు అనుకున్నారు.
మీ స్టార్టింగ్లో ఒక అతన్ని చూపించి ఇతన్ని గుర్తించుకుంటూ అన్నాను కదా, అతనే ఇతను. మహేష్ బాబు గ్యాంగ్లో ఉంటూ అదే గ్యాంగ్ని పోలీసులకు అప్పచెప్పినందుకు మహేష్ బాబు చంపేస్తాడు. సేమ్ ఈ సినిమాలో కూడా ఓపెనింగ్ సీన్లో ఏదైతే ఉందో మళ్ళీ దాన్నే త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు మెయిన్ స్టోరీగా రాసుకున్నారు. అది ఎలానో నేను మీకు చెప్తాను. అయితే ఈ సినిమాలో నందు ఇంకా మళ్ళీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు ప్రొఫెషనల్ కిల్లర్స్. వీళ్ళిద్దరు శివారెడ్డిని చంపడానికి డబ్బులు తీసుకుంటారు. అయితే ఎప్పటిలాగానే ఇక్కడ నందు ఏం చేస్తాడంటే గన్ పట్టుకుని షూట్ చేయడానికి రెడీగా ఉంటాడు. మళ్ళీ ఏం చేయాలంటే కార్ పట్టుకుని రెడీ ఉండాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే నందుకు తెలియకుండా మళ్ళీ గన్తో షూట్ చేస్తాడు. ఎందుకంటే కోట దగ్గర అక్కడ నందుకు తెలియకుండా ఎక్కువ అమౌంట్ కి మాట్లాడి శివారెడ్డిని చంపేస్తాడు. ఆ కేసును కాస్త నందు అకౌంట్లో వేసేస్తాడు మళ్ళీ. అయితే శివారెడ్డి చనిపోగానే ఎగ్జాక్ట్ గా బిల్డింగ్ దగ్గరికి పోలీసులు రావడానికి కూడా కారణం మళ్ళీనే. ఎందుకంటే ఆ పోలీసు వాళ్ళని డబ్బులు ఇచ్చి కొలింది మళ్ళీనే, పలానా బిల్డింగ్ లో ఉంటాడని ముందుగా చెప్పేస్తాడు. కానీ ఆ సీన్ మనకి ఎక్కడ చూపించడు. అందుకని ట్రైన్ లో ఒక సీన్ ఉంటుంది. సేమ్ పోలీసుడు నందుని ట్రైన్ లో చూస్తాడు, వెళ్లి పట్టుకోకుండా షూట్ చేయడం చూస్తాడు. డబ్బులు ఇచ్చి పోలీసులను కొనేసేటట్టు మనం చూపిస్తారు. మళ్ళీ సేమ్ పోలీసు క్లైమాక్స్ ఫైట్ లో కూడా వస్తారు. అందుకని అందరు పోలీసులు డబ్బులు తీసుకుని పనిచేస్తారు అనుకోకుండా సిబిఐని ప్రకాశ్ రాజు క్యారెక్టర్ కూడా పెట్టారు. ఇక్కడ మళ్ళీ ప్లాన్ ఎలా ఉంటుందంటే, ఒకవేళ పోలీసు దొరకపోతే నందు శివారెడ్డిని ఎవరు చంపారో తెలుసుకుని వస్తాడని తానుకు తాను యాక్సిడెంట్ క్రియేట్ చేసుకుని చనిపోయేటట్టు చేసుకుంటాడు. మళ్ళీ చిన్నప్పుడు వాళ్ళ గ్యాంగ్లోనూ ఉంటూ పోలీసులకు అప్పచెప్పాడని నర్సింగ్ని చంపేస్తాడు నందు. సేమ్ నర్సింగ్ చేసిన తప్పే మళ్ళీ చేస్తాడు. అయితే మళ్ళీ వదిలేస్తాడా ఏం చేస్తాడో మన అందరికీ తెలుసు. అయితే ఈ రెండు సినిమాలు ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే, ఓపెనింగ్ సీన్స్ లో మనం ఏదైతే చూసామో మళ్ళీ అదే మెయిన్ స్టోరీగా వాళ్ళకి రిపీట్ అవుతుంది. అయితే మీకు ఇక్కడ దాకా నేను అర్థమైందని అనుకుంటాను. ఇప్పుడు నెక్స్ట్ మూవీ వచ్చేసి పోక్రి. పోక్రి కోసం అయితే నువ్వు ఇప్పుడు చెప్పను, ఎందుకంటే ఇప్పటికే చాలా పెద్ద లెంత్ అయింది. పోక్రి కోసం ఎపిసోడ్ 2లో చేద్దాం అనుకుంటున్నాను. ఇవే కాకుండా ఇంకా ఈ సినిమాల కోసం చాలానే ఉన్నాయి. ఈ మూడు సినిమాల కోసం ఇంకా చాలా చెప్పాలి. ఇవంతా చెప్పాలంటే ఒక వీడియోలో సరిపోదు కాబట్టి ఈ రెండు సినిమాల కోసం ఫస్ట్ చెప్పాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.